Times. So welcome to Spin News. Namaru. Infosys saha vyavasthapakulu Narayana Murthy Sathyamari Sudha Murthyni Rashtrapati Draupadi Murmu Rajya Sabhaku nominate chesaru. Ee meriku Pradhani Modi X lo post chesaru. Sudha Murthyki shubhakankshalu telupto Pradhani Modi tweet chesaru. Aithe ika samajika sevalo Sudha Murthyki spurtidayaka mudrani koniyadaru. Samajika seva tatrutvam adhe vidhanga vidya saha vibhinna rangallo Sudha Murthy chesina sevalu aparamainavani Pradhani Modi prashamsincharu. Sudha Murthy lanti vyakti Rajya Sabhalo undatam valla nari shaktiko shaktivantamaina nidarshanamani Modi telipaaru. Telangana lo prasiddha punyakshetramaina Vemulavada Sri Rajarajeshwara Swami variki Mahashivaratri sandarbhanga Rashtra Prabhutvam tarapuna Mantri Ponnam Prabhakar ee vidhanga Prabhutva Vippu Adi Srinivas Pattu Vastralu samarpincharu. Mantri Prabhutva Vippu Swami variki pratyeka poojalu nirvahincharu. Variki alaya archakulu aashirvadalu andinchi Swami variki teerta prasadalanu andinchesaru. వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి కృష్ణారెడ్డి అన్నారు. అయితే శివరాత్రి పర్వదినం సందర్భంగా వేయిస్తంభాల గుడిని కృష్ణారెడ్డి సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. అయితే యాగశాలలో శాంతి హోమం చేశారు. మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని కృష్ణారెడ్డి గుర్తు చేశారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని కృష్ణారెడ్డి గుర్తు చేశారు. మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని సాయి సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకైనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కృపతో తెలంగాణ ప్రజలు చలకొండాలని కోరారు. రాష్ట్రంలో పేద మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. అయితే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేతలాగే మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులారు డికే అరుణ విమర్శించారు. అయితే పాలనలో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఫాలోనే ఫాలో అవుతున్నారని ఎత్తివా చేశారు. ఎన్నికల్లో గొప్పగా ప్రకటించిన 6 గ్యారెంటీలను పేపర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం కూల్చివేత వార్తలపై ప్రస్తుతం రేవంత్ రెడ్డి అభద్రతగా భావంతో ఉన్నారని అన్నారు. అయితే దీనికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఫైట్ నడుస్తుందని తెలిపారు. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ సీటు వదిలేశారని గుర్తు చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజన్ సింహ ఆధునిక వైద్య సేవలను ప్రారంభించారు. అడ్వాన్స్డ్ హై ఫిడిలిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్లను ప్రారంభించారు. ఇక స్కిల్ ల్యాబ్లలో సిపిఆర్ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణ, అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వీరప్ప, అదేవిధంగా వైద్య అధికారులు పాల్గొన్నారు. మంచిరెడ్డి జిల్లా వేలాల మల్లాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎమ్మెల్యే వివేక్ నిలువెత్తు తులాభారం వేసి మొక్కులు సమర్పించారు. పూజలు చేసిన తర్వాత ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేసి శాల్వతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఈ జాతరకు 3 నుంచి 4 లక్షల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని కీసరకుట శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకున్నాయి. ఉత్సవాల్లో పాటుగా స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అయితే రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మల్లారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ధర్మకుండంలో పవిత్ర స్థానాలు ఆచరించి రాజరాజేశ్వరి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అయితే ఆలయంలో ప్రధాన మొక్కుబడి ఆయన కోడి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పారులు తీరారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బోలశంకరుడి దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తుల పూజలు అభిషేకాలు చేస్తూ బోలశంకరుడి కీర్తితో శివుని కృపకు పాత్రలయ్యారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంలో శ్రీ కాళేశ్వరి ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో సందడి మారింది. అదేవిధంగా హనుమకొండ జిల్లాలోని వేయిస్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు రద్దీ దృష్టి ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరెంటు బిల్లు ఇవ్వడానికి వచ్చిన లైన్ మెన్ గ్రామస్తులు నిలదీశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అజీపుర గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గ్రామంలో 210 విద్యుత్ మీటర్ల కలెక్షన్ ఉన్నాయి. అందులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవీణ్ అనే లైన్ మెన్ బిల్లు కొట్టేందుకు గ్రామానికి వెళ్లాడు. అయితే ఓ బస్తీకి చెందిన కొందరు వ్యక్తులు బిల్లు కొట్టొద్దని నిరాకరించారు. ప్రభుత్వం మాకు ఉచితంగా బిల్లు అందిస్తుందని ఎందుకు బిల్లు కొడుతున్నారని ఆయన నిలదీసి హెచ్చరించారు. దీంతో ప్రవీణ్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఆ ఘటనకు అక్కడున్న గ్రామస్తులు మొబైల్లో చిత్రీకరించారు.
ములుగు జిల్లా వాచేడు మండలం ప్రకులపల్లి గ్రామ శివారులోని వాచేడు పరితరశలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు పెంచాయి. కరపత్రాల్లో మణిపూర్లో ఆదివాసీ మహిళలపై జరిగిన అమానవీయ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. అలాగే కార్పొరేటీకరణకు, సైనికరణకు, బ్రాహ్మణీయ హిందుత్వ పాసిజంకు వ్యతిరేకంగా విశాల మహిళల పోరాటాలకు నిలబెడతామని తెలిపారు. ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం, అదేవిధంగా సిపిఐ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రీయ మావోయిస్టు పేరున లేఖలు వేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చెండా కూడలిలోని ఒక మొబైల్ షాపు, పూజ సామాగ్రి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అయితే వాచ్ షాపు, మరో రెండు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ ఘాటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు 60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మాచే మార్వో ప్రస్తుత కచ్వేలు తహసీల్దార్ శ్రీనివాస్తో సహా 3 కరీంనగర్ పోలీసులను అరెస్ట్ చేశారు. అయితే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రేకుర్తిలోని 30 క్వింటల భూమిని కాజేసిన తహసీల్దార్తో సహా అతని 12 మంది బినామీలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ బినామీపై చంద సతోష్ తూకుంట మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పల్లె జీవన్ అరెస్ట్ చేశామని, మరో 9 మంది పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. తహసీల్దార్తో సహా 3 కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ట్యానిక్ మద్యం స్కామ్లో విస్తుపోయి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే 2016లో ట్యానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవనం తీసుకొచ్చారని, వైన్ డీలర్స్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలట్ ప్రాజెక్టు కింద ట్యానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారని విచారణలో వెల్లడైంది. అయితే రాష్ట్రంలో కేవలం ట్యానిక్ సంస్థకు మాత్రమే 13.6% ట్యాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించారని తెలిపారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ కుమార్ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్సాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 63 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు మోర్తర్ మండలం డోన్కల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్కు వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హనుమకొండ జిల్లా సాయంపేట మండలం గట్లకానిక పర్తికి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి బంధువులు పేర్కొన్నారు.